సో ఏగాన్ అనుకున్నట్టుగానే సెవెన్ కింగ్డమ్స్ ని ఏకం చేశాడు. తర్వాత ఏం జరిగిందన్న పాయింట్స్ ని క్లియర్ గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ స్టోరీలోని పెద్దగా యుద్ధాలే ఉండవు, బట్ ఏగాన్ కాంక్వెస్ట్ దగ్గర నుంచి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ ఎపిసోడ్ వరకు ఈ మధ్యలో జరగబోయే స్టోరీలోని ప్రతి పాయింట్ ని ఈ వీడియోలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో సంబంధించిన ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని చూడండి. అండ్ నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఏగాన్ కాంక్వెస్ దగ్గర నుంచి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోపు మొత్తం 100 ఇయర్స్ టార్గెరియన్ డైనెస్టీ జరుగుతుంది. అందులోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో కనిపించిన జెహెరిసే 55 ఇయర్స్ 7 కింగ్డమ్స్ ని పరిపాలిస్తాడు. సో ఫస్ట్ స్మాల్ కౌన్సిల్, హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఓరస్ బరాతియన్ ఉండేవాడు. డేమన్ వెలర్ ఏమో మాస్టర్ ఆఫ్ షిప్స్, క్రిస్టియన్ సెల్టికర్ ఏమో మాస్టర్ ఆఫ్ కాయిన్, అండ్ ట్రిస్టన్ మెస్సీ ఏమో మాస్టర్ ఆఫ్ లాస్ గా ఉండరు. మాక్సిమం ఏగోన్ ఉన్నప్పుడు అన్ని పీస్ఫుల్ డేసే ఉండే. తను 6 మంత్ వెస్ట్రోస్ ని రూల్ చేయడానికి యూజ్ చేసుకుంటే మిగిలిన 6 మంత్ వెస్ట్రోస్ అంతా తిరగడానికి అంటే ట్రావెలింగ్ కి తన టైంని యూజ్ చేసేవాడు. ప్రతి రాజ్యానికి తనే స్వయంగా వెళ్ళి వాళ్ళ అలవాట్లు తెలుసుకునేవాడు. అండ్ ఏగోన్ 7 గాడ్ రిలీజన్ కూడా తీసుకుంటాడు. సెకండ్ ఏసీలోని ఏగోన్ హారన్ ని ఓడించిన తర్వాత ఐరన్ ఐలాండ్స్ కొంతకాలం ఇండిపెండెంట్ గానే ఉంటుంది. మళ్ళీ ఏగోన్ అక్కడికి వెళ్ళి వాళ్ళలోనే వాళ్ళ లార్డ్ ని ఎంచుకోమంటాడు. సో వాళ్ళందరూ కలిసి ఏగోన్ చెప్పినట్లుగానే వికాన్ గ్రేజే ని వాళ్ళ లార్డ్ గా ఎంచుకుంటాడు. సో ఇప్పుడు వికాన్ గ్రేజే ఐరన్ ఐలాండ్స్ కి కింగ్ అనమాట. ఇంకా ఫోర్త్ ఏసీలోని ఏగోన్ కి ఇక్కడే ఫస్ట్ డోర్నిష్ వార్ జరుగుతుంది. వెస్ట్రోస్ లోని అందరు పీపుల్ లాగా డ్రాగన్స్ వాళ్ళ ఆర్మీ మీద అటాక్ చేసుకుంటే లైన్ లో నిలబడి వాళ్ళేమి డ్రాగన్ పంటల్లోని బలైపోరు. డోర్నిష్ పీపుల్ వాళ్ళ ప్లేస్ ని యూజ్ చేసుకుంటారు, మౌంటైన్స్ వెనకాల దాక్కుని ఏగోన్ ఆర్మీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ లోనే ఓరస్ బెరాతియన్ పట్టుకుంటాడు. దాని తర్వాత ఏగోన్ సన్ స్పియర్ ని సొంతం చేసుకుంటాడు. దానితో పాటు డోన్ లో ఉన్న చాలా కాసిల్స్ ని ఏగోన్ సొంతం చేసుకుంటాడు. 5 ఏసీలోని ఏగోన్ డోన్ లోనే ఉండడం కుదరదు కాబట్టి మళ్ళీ తను కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఈ టైం ని డోర్నిష్ పీపుల్ అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు కోల్పోయిన కాజిల్స్ అన్ని మళ్ళీ వాళ్ళు సొంతం చేసుకుంటారు. అక్కడున్న ఏగోన్ సపోర్టర్స్ ని చంపడం మొదలు పెడతారు. ఇంకా లార్డ్ రాస్బీన్ అయితే మరియా మార్టెల్ సన్ స్పియర్ టవర్ నుంచి కిందకు తోసేస్తుంది. ఏగోన్ కి డోర్నిష్ పీపుల్ తలకై నొప్పుగా మారుతారు. ఏగోన్ ని అంత టెన్షన్ పెట్టించేది ఒక ముసలావిడైనా సరే మరియా మార్టెల్ చాలా షార్ప్ మైండ్ తో ఉంటుంది. ఏగోన్ అప్పుడే సిటిడెల్ నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ ని కింగ్స్ ల్యాండింగ్ కి రప్పిస్తాడు. అప్పటి నుంచే గ్రాండ్ మాస్టర్ స్మాల్ కౌన్సిల్ లో ఒక మెంబర్ అయ్యి ఒక అడ్వైజర్ గా మారుతాడు. 7 ఇయర్స్ తర్వాత ఏగోన్ కి ఫస్ట్ కొడుకు పుడతాడు. అతనే ఏగోన్ కి రైనీస్ కి పుట్టిన ఎయినీస్ అనమాట. అక్కడ నుంచి 3 ఏళ్ల పాటు డోర్నిష్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఏగోన్ దగ్గర కూడా చాలా మంది హ్యాండ్స్ మారుతూ ఉంటారు. డోన్ లోని చాలా కాసిల్స్ కూడా నాశనం అవుతూ ఉంటాయి. ఇంకా 10th ఏసీలోని ఏగోన్ కాంగ్రెస్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ జరుగుతుంది. అదే డోర్నిష్ వార్ లోని రైనీస్ అండ్ మెరాక్సిస్ రెండు చనిపోతాయి. మెరాక్సిస్ కి పెద్ద స్కార్పియన్ తగిలి రైనీస్ కింద పడిపోతుంది. రైనీస్ ని డోర్నిష్ పీపుల్ బంధించి చంపేశారని చెప్పి చాలా మంది అంటారు. ఇంకా అది విన్న ఏగోన్ తన డ్రాగన్ అయిన బెలోరియన్తోని అండ్ అలానే విసేనియా డ్రాగన్ అయిన వేగోతోని డోన్లో ఉన్న చాలా కాసిల్స్ని నాశనం చేస్తారు అండ్ నోబుల్ హౌసెస్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఎన్ని చేసినా రైనీస్ని మాత్రం మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. ఏగోన్ కాంగ్రెస్లోని ఇదొక ఫెయిల్యూర్ కాబట్టి విసేనియా ఇంకొకసారి ఇలా జరగకూడదని చెప్పి ఏగోన్కి ప్రొటెక్షన్గా ఒక కింగ్స్ గార్డ్ని నిర్మిస్తుంది. ఇంకా 12th ఏసీలోని ఏగోన్ విసేనియాస్ కూడా ఒక పిల్లోడు పుడతాడు. అతనే మేగోర్. అండ్ ఈ టైంలోనే డోర్నిష్ వార్ కూడా చాలా ఊపందుకుంటుంది. నెక్స్ట్ 13 ఏసీలోని డోర్నిష్ పీపుల్ని లీడ్ చేసే మెరియా మార్టెల్ చనిపోతుంది. సో తను చనిపోవడంతో తన కొడుకైన నేమోర్ అండ్ డాటర్ అయిన డెరియాన్ని తీసుకుని ఒక మ్యారేజ్ ప్రపోజల్తోని ఒక లెటర్ని అండ్ అలానే దానితో పాటు మెరాక్సిస్ కల్ని కింగ్స్ ల్యాండింగ్కి పంపిస్తాడు. సో దానితోని 9 ఇయర్స్గా జరుగుతున్న ఫస్ట్ డోర్నిష్ వార్ ఎండ్ అవుతుంది. 17th ఏసీలోని ఓరస్ బెరాతియన్ కూడా ఒక కొడుకు పుడతాడు. అతనే రోగర్ బెరాతియన్. 19th ఏసీలోని సమ్మర్ ఐలాండ్స్లోనే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ సమ్మర్ ఐలాండ్స్ దగ్గరికి కొంతమంది పైరట్స్ వచ్చి అక్కడ ఉండే పామ్ ట్రీస్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. పామ్ ట్రీస్ చాలా ఎత్తుకుంటాయి. సో ట్రేడ్ ఇన్ దగ్గర ఉండే కింగ్స్ ల్యాండింగ్ కూడా సేఫ్ కాదు అనుకుంటాడు. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ ప్రొటెక్ట్ చేయడానికి ఏముండదు. సో కింగ్స్ ల్యాండింగ్ చుట్టూరు వాల్స్ని బిల్డ్ చేయాలని చెప్పి ఏగోన్ అనుకుంటాడు. అక్కడ నుంచి 1 ఇయర్ పాటు కింగ్స్ ల్యాండింగ్ చుట్టూరు వాల్స్ని కడతారు. 22 ఏసీలోని ఏగోన్ వెసల్ హౌస్ అయిన హౌస్ వెలోరియన్ చెందిన ఎలిసాకి తన ఫస్ట్ కొడుకైన ఎయినీస్కి పెళ్లి చేస్తాడు. 1 ఇయర్ తర్వాత వాళ్ళకు ఒక పిల్ల పుడుతుంది, తన పేరు రేనా. 23 ఏసీలోని ఏగోన్కి డోన్కి మధ్య జరిగిన శాంతి ఒప్పందం జరిగి 10 ఇయర్స్ అవుతుంది. సో తన 10th యానివర్సరీ జరుపుకోవడానికి ఏగోన్ డోన్కి వెళ్తాడు. ఇక్కడ డోన్ పీపుల్ బెలోరియన్ వేగోర్ మెరాక్సిస్ కాకుండా ఒక కొత్త డ్రాగన్ ని చూస్తారు. అదే క్విక్ సిల్వర్. అది ఏగోన్ కొడుకైన ఎయినీస్కి. తర్వాత విసేనియా తన కొడుకైన మేగోర్కి అండ్ అలానే ఎయినీస్కి ఎలిసాకి పుట్టిన రేనాకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంది. 25 ఏసీలోని ఏగోన్ వెస్ట్రోస్ ని సొంతం చేసుకుని 25 ఇయర్స్ అవుతుంది. వెస్ట్రోస్ లోనే వైట్ హార్బర్ గల్టౌన్ తర్వాత థర్డ్ లార్జెస్ట్ సిటీగా కింగ్స్ ల్యాండింగ్ ని బిల్డ్ చేస్తాడు. మేగోర్ 13 ఏళ్లకే యుద్ధంలోనే ఆరితేరుతాడు. చాలా మందిని నైట్ ను ఓడిస్తాడు. ఇది చూసి విసేనియా తన వెలేరియన్స్ ఓడైన డార్క్ సిస్టర్ ని మేగోర్ కి గిఫ్ట్ గా ఇస్తుంది. ఈ ఇయర్ లోనే మేగోర్ కూడా పెళ్లి చేసుకుంటాడు. తన ఒక హై టవర్ ని పెళ్లి చేసుకుంటాడు. యాక్చువల్ గా మేగోర్ కి చాలా మంది వైఫ్స్ ఉంటారు, బట్ వాళ్ళ ఎవరు అంత ఇంపార్టెంట్ కాదు. 26 ఏసీలోనే ఎయినీస్ కి అలిసాకి ఇంకొక కొడుకు పుడతాడు. అతనే ఏగోన్.
అండ్ ఈ ఇయర్లోనే కింగ్స్ ల్యాండింగ్ చుట్టూ వాల్స్ని బిల్డ్ చేయడం పూర్తవుతుంది. 26 ఏసీలోనే మేగో టార్గేరియన్ నైట్ అయిపోతాడు. 16 ఇయర్స్కే తన నైట్ అవుతాడు. వెస్ట్రోస్లో కల్లా తనే ఫస్ట్ నైట్ అవుతాడు. 29 ఏసీలోనే ఎయినిస్కి మళ్ళీ ఇంకొక పిల్లోడు పడతాడు. తన పేరు విసేరిస్. ఇక్కడే స్టెప్ స్టోన్స్ని సొంతం చేసుకోవడానికి ఒక పైరేట్ కింగ్ ట్రై చేస్తూ ఉంటాడు. అతన్ని ఆపడానికి మేగో అండ్ ఓస్మర్ట్ స్ట్రాంగ్ వెళ్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి సేమ్ ప్రాబ్లమే వస్తుంది. 31 ఏసీలోనే ట్రైడెంట్ దగ్గర జరిగే బ్యాటిల్లో కూడా మేగోరే గెలుస్తాడు. 33 ఏసీలోని ఐరన్ లైనర్స్లోని పాలిస్తున్న వికోన్ గ్రేజర్ చనిపోతాడు. తన తర్వాత గేరోన్ గ్రేజర్ ఐరన్ లైనర్స్కి కింగ్ అవుతాడు. ఎయినిస్కి ఇక్కడే మళ్ళీ 4 పిల్లోడు కూడా పుడతాడు. అతని పేరు చెహేరిస్. 35 ఏసీలోని కింగ్స్ ల్యాండింగ్లోని ఏగోన్ ఫోర్ట్ని కూల్ చేసి రెడ్ కీప్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 36 ఏసీలోని ఎయినిస్కి లాకర్గా ఒక కూతురు పుడుతుంది. తన పేరు అలిసానే. 36 ఏసీలోని ఏగోన్ టార్గెరియన్ డ్రాగన్ స్టోర్లోని హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత తన ఫస్ట్ బోర్న్ సన్ అయిన ఎయినిస్కి సింహాసనం వస్తుంది. బట్ అందరూ తను వీక్లింగ్గా చూస్తారు, ఎందుకంటే ఎయినిస్ చాలా మంచోడు కాబట్టి. వెస్టోస్లోనే అప్పుడే రెబెలియన్ స్టార్ట్ అవుతాయి. రోనల్ ఆరియన్ని తన బ్రదర్ అయిన జోనస్ ఆరియన్ మూన్ డోర్ నుంచి తోసేసి చంపేస్తాడు. డోన్లోని రెడ్ మౌంటైన్స్ని యూజ్ చేసుకుని కొంతమంది ఐరన్ త్రోన్కి ఎగ్నెస్ట్గా వెళ్తారు. వాళ్ళనే వల్చర్ కింగ్స్ అంటున్నారు. సెకండ్ డోర్నిష్ వార్ అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ డోర్నిష్ వార్లోనే ఓవర్స్ బరాతిని చంపేస్తారు. ఐరన్ని సొంతం చేసుకోవడానికి మేగోర్ తన ఫాదర్ డ్రాగన్ అయిన బెలోరియన్ అండ్ తన సోడైన బ్లాక్ ఫైర్ని తీసుకుని ఐరన్ సొంతం చేసుకుంటాడు. దాని తర్వాత మేగోర్ ఎయినిస్కి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అవుతాడు. 39 ఏసీలోని మేగోర్కి పిల్లలు పుట్టలేదని చెప్పి తను ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. అందరితో ఆగకుండా మేగోర్ అలా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే వెళ్తాడు. సో ఇది ఆపాలని చెప్పి ఒక హై సెప్టెన్ మేగోర్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బహిష్కరిస్తాడు. అప్పుడు మేగోర్ తన బెలోరియన్ డ్రాగన్ అండ్ బ్లాక్ ఫైర్ని తీసుకుని వెళ్ళి పెంటోస్లో ఉంటాడు. 41 ఏసీలోని ఫైత్ మిల్టన్ పుడుతుంది. ఇది టార్గేరియన్స్కి ఎగ్నెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే టార్గేరియన్స్ వాళ్ళ బ్లడ్ అండ్ ప్యూరిటీ కోసం వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఇది ఆపాలని చెప్పి ఫైత్ మిల్టన్ ట్రై చేస్తుంది. అండ్ సరిగ్గా అప్పుడే ఎయినిస్ కూడా తను ఫస్ట్ పుట్టిన రెయినాకి సెకండ్ పుట్టిన ఏగోన్కి ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. 42 ఏసీలోని ఏగోన్ని రెయినాని ఫైత్ మిల్టన్ పట్టుకుంటుంది. ఇది తెలుసుకున్న ఎయినిస్ సిక్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత తను చనిపోతాడు. సో ఎయినిస్ చనిపోయిన తర్వాత విసేనియ తన కొడుకైన మేగోర్ని పిలిపించి తనని కింగ్ చేస్తుంది. బట్ అందరూ ఎయినిస్ ఫస్ట్ కొడుకైన ఏగోనే రైట్ఫుల్ హెయిర్గా అనుకుంటారు. ఇక్కడే మేగోర్ ఫైత్ మిల్టన్తోనే ట్రయల్ బై 7 కాంబెట్ చేసి ఫైత్ మిల్టన్ని ఓడించి తను కింగ్ అవుతాడు. 43 ఏసీలోని మేగోర్ తనకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ వెళ్తాడు. ఫైత్ మిల్టన్కి సపోర్ట్ చేసే అందరు వాళ్ళ లార్డ్స్ని చంపేస్తాడు. ఇంకా ఎయినిస్ కొడుకైన ఏగోన్ ఐరన్ త్రోన్కి తనే రైట్ఫుల్ హెయిర్ అని చెప్పి తనే ఐరన్ త్రోన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. గాడ్ సైడ్ దగ్గర మేగోర్ తన డ్రాగన్ అయిన బెలోరియన్తోనే ఏగోన్తో ఫైట్ చేస్తాడు. అప్పుడు ఏగోన్ దగ్గర తన ఫాదర్ డ్రాగన్ అయిన క్విక్ సిల్వర్ ఉంటుంది. సో బెలోరియన్ ఇక్కడ క్విక్ సిల్వర్ని ఏగోన్ని చంపేస్తుంది. 44 ఏసీలోని విసేన చనిపోతుంది. కంప్లీట్గా ఏగోన్ కాంగ్రెస్లో ఉన్న పెద్ద దిక్కులైన ఏగోన్ విసేన్య రెయినిస్ అండ్ అలానే ఓరస్ బెరైతే అందరూ చనిపోతారు. మేగోర్ తర్వాత కూడా చంపడం మాత్రం ఆపడు. ఇదే ఛాన్స్గా తీసుకున్న ఎయినిస్ వైఫ్ అయిన అలిసా తన కొడుకైన జెహరిస్ని అండ్ అలానే తన కూతురైన అలిసాని వాళ్ళ డ్రాగన్స్ని తీసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది. అప్పటికే జెహరిస్ దగ్గర వెర్మతోర్ ఉంటుంది అండ్ అలానే అలిసానే దగ్గర సిల్వర్ వింగ్ ఉంటుంది. 45 ఏసీలోనే రెడ్ కీప్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ రెడ్ కీప్లోని చాలా టన్నెల్స్ ఉంటాయి, చాలా సీక్రెట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ బయట వాళ్ళకి తెలియకూడదని చెప్పి రెడ్ కీప్ని బిల్డ్ చేసిన వాళ్ళందరినీ మేగోర్ చంపించేస్తాడు. ఇంకా రెయినీ సీల్ని కూల్ చేసి డ్రాగన్ పిట్ని కడతాడు. మళ్ళీ అప్పుడే ఫెయిత్ మిల్టన్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది. 48 ఏసీలోని జెహరిస్ మెల్లగా వాళ్ళ సపోర్టర్స్ని పోగు చేసుకుంటాడు. కింగ్ మేగోర్ అప్పటికే చాలా క్రూయల్గా మారిపోతాడు, అందుకే మేగోర్ ది క్రూయల్ అని అన్నారు. తన హ్యాండ్ అండ్ వైఫ్ అయిన రెయినా కూడా అందరూ జెహరిస్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పటికే జెహరిస్కి స్ట్రాంగ్ సెండ్ అండ్ వేల్ నుంచి సపోర్ట్ వస్తుంది. జెహరిస్కి సపోర్టర్స్ ఎక్కువ మంది అవుతున్నారనగా ఒక్కరోజు సడన్గా ఐరన్ త్రోన్ మీదే మేగోర్ చనిపోతాడు. ఓల్డ్ టౌన్లోని జెహరిసే అఫీషియల్గా కింగ్ అవుతాడు. 49 ఏసీలోని మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది, చాలా మ్యారేజెస్ కూడా అవుతాయి. అండ్ ఇక్కడే జెహరిస్ తన సిస్టర్ అయిన అలీసాని సీక్రెట్గా పెళ్లి చేసుకుంటాడు. జెహరిస్ అలిసాని సీక్రెట్గా ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే అప్పుడే కింగ్స్ ల్యాండింగ్లోని ఫెయిత్ మిల్టన్ టార్గెరియన్స్ మరి జరిగే ఇన్సెస్ట్ రిలేషన్ని షట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జెహరిస్ అందుకే ఆపన్ చేస్తాడు. సో జెహరిస్ డ్రాగన్స్లోనే ఉంటాడు అండ్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అప్పుడే పెళ్లి చేసుకున్న రోగర్ బెరాథియన్ అండ్ అతని వైఫ్ అయిన అలిసా ఇద్దరు కింగ్స్ ల్యాండింగ్ని చూసుకుంటారు. 50 ఏసీలోని జెహరిస్ స్వయంగా కింగ్స్ ల్యాండింగ్కి వస్తాడు. 52 ఏసీలోని జెహరిస్ అలిసాని మళ్ళీ అఫీషియల్గా కింగ్స్ ల్యాండింగ్ని పెళ్లి చేసుకుంటాడు. ఫెయిత్ మిల్టన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేస్తాడు అండ్ దానితోపాటు టార్గెరియన్స్ మధ్య ఇన్సెస్ట్ రిలేషన్ని అలౌ చేయాలని చెప్పి వెస్టెరోస్లో ఉన్న అందరు కింగ్స్కి మెసేజ్ పంపిస్తాడు. ఈ గ్యాప్లోనే జెహరిస్కి అలిసాన్కి మధ్యలోని ఒక పిల్లోడు పుడతాడు. బట్ తను చనిపోతాడు.
53 ACలోని కార్లిస్ వెలోరియన్ పుడతాడు. జైరిస్ అండ్ అలిసానికి కూడా ఒక్క పిల్లోడు పుడతాడు, తను సెకండ్ చైల్డ్ అనమాట. అండ్ తన ఒక అమ్మాయి, తన పేరు డెనేరిస్ టార్గెరిన్. యాక్చువల్గా జైరిస్కి అలిసానికి మొత్తం 13 మంది పిల్లలు పుడతారు. 54 ACలోని కింగ్స్ ల్యాండింగ్లోని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్లోనే కొంతమంది సడన్గా చనిపోతారు. ఇక్కడే రోగర్ బెరథియన్ ఒక వైఫ్ అయిన అలిసా జాస్లిన్కి జన్మనిచ్చి చనిపోతుంది. అండ్ అలానే నైగోర్ వైఫ్ అయిన రేనా కూడా చనిపోతుంది. 55 ACలోని డ్రాగన్ పిట్ కంప్లీట్ అవుతుంది. ఎలిసన్కి జైరిస్కి 3వ పిల్లాడు పుడతాడు, తన పేరు ఏమున్. 56 ACలోని ఎయినిస్ ఫస్ట్ బోర్ సన్ అయిన ఎయిగోన్ అండ్ అతని వైఫ్ అయిన రేనాకి పుట్టిన కూతురైన ఏరా కింగ్స్ ల్యాండింగ్కి వస్తుంది. యాక్చువల్గా తనకు ఒక ట్విన్ సిస్టర్ కూడా ఉంటుంది, తన పేరు రేలా. వీళ్ళిద్దరూ కాస్ట్లీ రాక్లో ఉంటాడు. యాక్చువల్గా మేగోర్ వాళ్ళ ఫాదర్ అయిన ఎయిగోన్తో ఫైట్ చేసినప్పుడు ఎయిగోన్ చనిపోతాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ సీక్రెట్గా కాస్ట్లీ రాక్లో ఉంటాడు. జైరిస్ పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్కి వెళ్తారు. 58 ACలోనే జైరిస్ కింగ్స్ ల్యాండింగ్కి ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. అండ్ జైరిస్ అండ్ అలిసాని కలిసి నార్త్ వెళ్తారు, వింటర్ఫెల్ని విజిట్ చేస్తారు. అలిసానే ఇక్కడే తన డ్రాగన్ అయిన సిల్వర్ వింగ్తోని వాల్ దగ్గరికి వెళ్తుంది. యాక్చువల్గా సిల్వర్ వింగ్ వాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అలిసానే మాట విందు, తను యాక్చువల్గా వాల్ అవతలకి వెళ్ళాలనుకుంటుంది, బట్ సిల్వర్ వింగ్ మాత్రం వాల్ అవతలకి తనకు తీసుకెళ్లదు. జైరిస్ 10 ఏళ్లతో పాటు కింగ్స్ ల్యాండింగ్ని పరిపాలిస్తాడు. 10 ఇయర్స్ యానివర్సరీగా కింగ్స్ ల్యాండింగ్లోని ఒక టోర్నీ జరుగుతుంది. 59 ACలోని వెస్టోస్లోని ఒక కోల్డ్ వింటర్ వస్తుంది. 2 ఇయర్స్ పాటు ఆ వింటర్ ఉంటుంది. అది మామూలు వింటర్ కాదు, చలికి తట్టుకోలేక చాలామంది ఆ వింటర్లోనే చనిపోతారు. 70 ACలోని జైరిస్కి 10 మంది పిల్లలు పుడతారు. అందులోని ఏమోన్కి జాస్లిన్ బెరాతీన్కి పెళ్లి చేస్తాడు. 74 ACలోనే జైరిస్కి మొత్తం 11 మంది పిల్లలు పుడతారు. వాళ్ళతో పాటు ఏమోన్కి జాస్లిన్కి ఒక పిల్ల పుడుతుంది, తన పేరు రెయినిస్ టార్గెరియన్. 77 ACలోనే జైరిస్కి మొత్తం 12 మంది పిల్లలు అవుతారు. అందులోని బేలోన్కి ఎలిసాకి పుట్టిన పిల్లవాడే విసేరిస్. 81 ACలోని బేలోన్కి ఇంకొక పిల్లడు పుడతాడు, తన పేరు డేమోన్ టార్గెరియన్. 82 ACలోని క్రిస్టియన్ కోల్ పుడతాడు. అప్పుడే ఎంఆర్ఎన్ కూడా పుడుతుంది. ఎంఆర్ఎన్ ఫాదర్ ఒక టార్గెరియన్, మదర్ ఒక ఆర్యన్. సో తనలో కూడా టార్గెరియన్ బ్లడ్ ఉంటుంది, అందుకే తనకి వైట్ హెయిర్ వస్తుంది. 83 ACలోని 4th టార్నిష్ వార్ జరుగుతుంది. జైరిస్ వెర్మతోర్తో తన కొడుకైన బేలోన్ కెరాక్సిస్ అండ్ ఏమోన్ వేగోర్తో వెళ్ళి అక్కడ ఉన్న షిప్స్ అన్నింటినీ సక్సెస్ఫుల్గా కాల్చిపడేస్తారు. 89 ACలోని ఓటో హైటవర్కి ఎలిసెంట్ హైటవర్ పుడుతుంది. 92 ACలోని జైరిస్ ఫస్ట్ బోర్న్ సన్ అయినా అండ్ ఐరన్ త్రోన్కి రైట్ ఫుల్ హెయిర్ అయినా ఏమోన్ ఒక యుద్ధంలో చనిపోతాడు. సో ఏమోన్ కూతురైన రెయినిస్ని క్వీన్గా ఎంచుకోకుండా జైరిస్ విసేరిస్ అండ్ ఏమోన్ ఫాదర్ అయిన బేలోన్ని తన రైట్ ఫుల్ హెయిర్గా ఎంచుకుంటాడు. 93 ACలోని విసేరిస్ తన కజిన్ అయిన ఎంఆర్ఎన్ని పెళ్లి చేసుకుంటాడు. 94 ACలోని బెలారియన్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోతుంది. 97 ACలోని విసేరిస్కి ఎంఆర్ఎన్కి ఒక అమ్మాయి పుడుతుంది, తనే రెనేరా టార్గెరియన్. అప్పుడే డేమోన్ కూడా రియా రాయిస్ని పెళ్లి చేసుకుంటాడు. 98 ACలోని జైరిస్ పదవిలోకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కింగ్స్ ల్యాండింగ్లోని ఒక పెద్ద టోర్నీ జరుగుతుంది. యాక్చువల్గా టార్గెరియన్ డైనెస్టీలోని ఎక్కువ కాలం పరిపాలించింది జైరిసే. ఏగోన్ కూడా అంతకాలం పరిపాలించలేదు. తనున్న కాలం అంతా చాలా పీస్ఫుల్గానే జరుగుతుంది. కింగ్స్ ల్యాండింగ్లోని చాలా డెవలప్మెంట్స్ కూడా చేస్తాడు. 100 ACలోని జైరిస్ వైఫ్ అయిన అలిసానే డ్రాగన్ స్టోన్లో చనిపోతుంది. తన లాస్ట్ డేస్ అన్ని డ్రాగన్ స్టోన్లోనే గడుపుతుంది. 103 ACలోని జైరిస్ రైట్ ఫుల్ హెయిర్ అయిన బేలోన్ కూడా చనిపోతాడు. సో వెస్ట్రోస్లో ఉన్న అందరు లార్డ్స్ని హారన్ హోల్కి రప్పిస్తాడు జైరిస్. ఈ సీన్నే మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ షాట్లోనే చూసాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఎలక్షన్ లాంటిది ఇక్కడ జైరిస్ జరిపిస్తాడనమాట. అందులోనే విసేరిస్నే అందరూ ఎంచుకుంటారు. సో విసేరిసే జైరిస్ తర్వాత రైట్ ఫుల్ హెయిర్ అనమాట. అది జరిగిన 2 ఇయర్స్కి జైరిస్ చనిపోతాడు. సో అందరూ అనుకున్నట్టుగానే విసేరిసే జైరిస్ తర్వాత కింగ్ అవుతాడు. విసేరిస్ కింగ్ అయిన దగ్గర నుంచి మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ చూసాం. బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఫారెన్ హోల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు రెనేరా ఇంకా పుట్టలేదు, ఎంఆర్ఎన్ కడుపులోనే ఉంటుంది. బట్ బుక్స్లో మాత్రం రెనేరా ముందే పుడుతుంది. అండ్ ఇక్కడ నుంచి జీఓటీ స్టార్టింగ్ ఎపిసోడ్ వరకు మధ్యలోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని ఏం జరుగుతుందో మనం రాబోయే సీజన్లో ఖచ్చితంగా చూస్తాం. ఏగోన్ ప్రాఫెసీ. యాక్చువల్గా టార్గెరియన్స్ లాగే అందరికీ డ్రీమ్స్ వచ్చినట్టు ఏగోన్ కూడా ఒక డ్రీమ్ వస్తుంది. అదే తన ఒక వింటర్లోని నార్త్ నుంచి వైట్ వాకర్స్ని చూస్తాడు. వాళ్ళందరూ వెస్ట్రోస్కి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వెస్ట్రోస్ అంతా ఒక్కటయ్యి వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ వాళ్ళు కనుక వెస్ట్రోస్కి వస్తే ఖచ్చితంగా వెస్ట్రోస్ మొత్తాన్ని నాశనం చేస్తారని చెప్పి ఏగోన్కి అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెరియన్ 7 కింగ్డమ్స్ని రూల్ చేస్తూ ఐరన్ త్రోన్ మీద కూర్చొని ఉండాలని చెప్పి ఏగోన్ అనుకుంటాడు. మ్యాక్సిమం అందరూ అనుకునేది ఏంటంటే ఏగోన్కి ఈ డ్రీమ్ వచ్చిన తర్వాతే 7 కింగ్డమ్స్ని రూల్ చేయాలని అనుకోవడానికి ఇంకా ఎక్కువ బలం చేకూరిందని చెప్పి అనుకుంటారు. బట్ ఏదేమైనా సరే ఏగోన్ ప్రాఫెసీ వల్లే టార్గెరియన్ డైనసీ అంత బలంగా ఉంటుంది. బట్ అదంతా ఫాలో అవుతుంది. ఏగోన్ అనుకున్నట్టుగానే నార్త్ నుంచి ఒక ఆపద వెస్ట్రోస్కి వస్తుంది. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా టార్గెరియన్స్ వల్లనే
దాన్ని డిఫెండ్ చేయగలుగుతారు. బట్ ఏగోన్ ప్రాఫెసీ మొత్తం ఆ డ్యాగర్లో ఉంటుంది. ఈ డ్యాగర్ని మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసాం, అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని ఈ ప్రాఫెసీ గురించి ఎక్స్ప్లోర్ చేశారు. యాక్చువల్గా బుక్స్లోని దీని గురించి పెద్ద క్లారిటీ లేదు, బట్ రాబోయే బుక్స్లోని దీని గురించి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ అలానే ఆ వెలేరియన్ స్టీల్ డ్యాగర్ చేతులు మారుతూ గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని లిటిల్ ఫింగర్కి ఎలా వచ్చిందో కూడా మనకు తెలియాల్సి ఉంది. అండ్ దానితోపాటు రెనేరా తర్వాత ఆ ప్రాఫెసీని ఎవరు తెలుసుకున్నారన్నది కూడా సీజన్ 2లోని ఒక ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసుంటే అది కూడా కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.